గుడ్ మార్నింగ్ పిల్లలు నా పేరు శ్రీలక్ష్మి వెల్కమ్ టు సదువు సరదాగా యూట్యూబ్ ఛానల్ జాబిలి ఐదు తెలుగు వాచకం సంసిద్ధతా పాఠం మూడులోకి వచ్చాం డిస్క్రిప్షన్లో ఒకటి రెండు సంసిద్ధతా పాఠాల యొక్క లింకులు ఇచ్చాను చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం మూడవ సంసిద్ధతా పాఠం గుండింత పదాలు చదవడం మనం మొదటి రెండు సంసిద్ధత పాఠాల్లో వర్ణమాలలో అక్షరాలు గుర్తించడం సరళ పదాలు రాయడం అనేది మనకు రాయడం చదవడం వచ్చేసింది ఇప్పుడు మనం గుండింత పదాలను చదివే ప్రయత్నం చేద్దాం ఓకేనా పిల్లలు ఇక్కడ మనకి బొమ్మలు బొమ్మలు కనబడుతున్నాయి కదా చాలా చక్కని బొమ్మలు కనబడుతున్నాయి ఇక్కడ పిల్లలు దీపావళి పండుగ చేసుకుంటున్నారు దీపావళి ఇక్కడ అమ్మలు ఆకుకూరలు కొంటున్నారు ఆకుకూరలు ఇక్కడ చూడండి టీగా సైకిలు గోళకొండ గౌను ఉన్నాయి కదా ఈ బొమ్మలలోని పదాలలోని గుణింత అక్షరాలను గుర్తించి మనం క్రింద ఉన్న పట్టికలో రాద్దాం తలకట్టు గోలకొండ ఇక్కడ మనం ల అక్షరం రాయచ్చు లా ఓకేనా సైకిలు చూడండి సైకిలు సై అనేది మనం ఇక్కడ రాయాలి ఎక్కడ రాయాలి ఇక్కడ సై అనేది ఇక్కడ రాయాలి ఓకేనా అండ్ కీ అనేది మనం ఇక్కడ రాయాలి ఈ విధంగా గౌను గౌ ఎక్కడ రాస్తాం ఇక్కడ గౌ అనేది ఆ అక్షరాన్ని ఆ పదం ఆ అక్షరాన్ని మనం ఆ బాక్స్లో రాయాలి ఈ విధంగా ఆకు కూరలు కు ఎక్కడ రాస్తావు కొమ్ము దగ్గర రాయాలి ఇక్కడ కొమ్ము ఉంది కదా కూ కూ అనేది ఇక్కడ రాయాలి కదా ఎస్ ఈ విధంగా రాసిన తర్వాత మనం నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం నెక్స్ట్ పేజీలో ఈ కృత్యంలో చూడండి బొమ్మలు ఉన్నాయి పక్కన ఇదేం చిత్రం ఈ బొమ్మలో ఏం కనబడుతుంది మీకు ఇది ఇదేంటిది కాకర కాయ ముందుగా మనకు గుండింతాక్షర పదాలను చక్కగా స్పష్టంగా పలకడం రావాలి పలకడం వచ్చినప్పుడే అది ఎలా రాయాలో మనకి తెలుస్తుంది కాకర కాయ చదవండి ఇక్కడ ఇక్కడేముంది కాకర కాయ ఇక్కడేముంది చూడండి కకార కాయ ఇక్కడ ఇక్కడ చూస్తే కాకార కయా కా ఈ నాలుగింటిలో ఏది కరెక్ట్ ఏది సరి అయిన ఆన్సర్ చక్కగా చదివి జాగ్రత్తగా చూసి మనం గుర్తించాలి ఎస్ మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఇది సరి అయిన పదం అలాగే మరొకటి చూద్దాం ఈ బొమ్మ ఏమని పలుకుతాం మనం రైలు ఓకే ఇక్కడ ఏమనుంది రేలు రౌలు రెలు రైలు కదా సో ఇందులో మనకి సరి అయిన పదం ఏంటి ఇది ఈ విధంగా మనం అన్ని బొమ్మలని చక్కగా చదివి సరి అయిన పదాలను గుండం పెట్టాలి అంటే చూ సున్నా చుట్టాలి నెక్స్ట్ నాలుగవ కృత్యం చూడండి మంచి వారి మాటలు మనకు మేలు చేయును ఈ క్రింది వాక్యాలను స్పష్టంగా గుణింతాక్షర పద దోషం లేకుండా చదవడం అనేది రావాలి చదువుకుంటే మనకు తెలివి పెరుగుతుంది రోజు మనం ఆటలు ఆడుకోవాలి కలసి ఉంటే కలదు సుఖం గోరంత దీపం కొండంత వెలుకు ఓకేనా నెక్స్ట్ ఇంకొక పేజీ చూద్దాం ఈ పేజీలో ఈ పట్టికలో గుణింత పదాలు ఇచ్చాడు మనం ప్రతి ఒక్క పదాన్ని చదివి కొన్ని అక్షరాల పదాలకు గుణింతాక్షరాలకు పదాలు ఇవ్వలేదు కొన్నిటికి మాత్రం ఇచ్చాడు మనకు గుర్తున్నాయి కదా ముందు మనం నేను మీకు ఒకసారి పునర్విమర్శ చేస్తాను చూడండి తలకట్టు దీర్ఘం தீர்ம் குடி குடி தீர்ம் கொம்மு கொத்வனீர் ஐத்வம் ஓத்வம் ஓத்வநாதிகம் அவுத்வம் சுன்ன அனுஸ்வாரம் அணி கூட அட்டார் சுன்ன இது சோ மனம் பிரதி ஒக்க ఇంకొక పేజీ చూసినట్టయితే ఈ పేజీలో కూడా మనకి ప వ హ స ఈ అక్షరాలకి మనకి కొన్ని గుణింత పదాలను ఇవ్వడం జరిగింది వీటినన్నింటినీ మనం చదివే ప్రయత్నం చేయాలి చూడండి కొన్ని చదివిస్తాను నేను మీతో మీరు మాత్రం మొత్తం చదవాలి సరేనా పిల్లలు చూడండి అక్కడొకటి అక్కడొకటి అడుగుతాను మీరు చదవాలి జామ ఓకేనా జామ తీగ నుదురు అలాగే చూసినట్టయితే చైనా డొంక డోలు చైనా అనే మాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలాసార్లు వినబడుతుంది కదా మనకి వార్తల్లో ఎందుకో మీకు కూడా తెలుసు సో తర్వాత ఏం చేద్దాం ఇంకొక పేజీలో కొన్ని చదువుదాం ఓకేనా ఇందులో ప బ య ర ల వ షే లాకి సంబంధించిన పదాలు ఇవ్వడం జరిగింది వీటిని కూడా మనం చదివే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఇక్కడ చూడండి బిరడా హాయి రీలు వీధి శీతలం మునుగు లుంగి శునకం ప్రతి ఒక్క పదాన్ని చదవాలి అప్పుడే మనకి చక్కగా ప్రాక్టీస్ అవుతుంది ఓకేనా బేడీలు రేగు పండు వైరం వైరం అంటే శత్రుత్వం అని అర్థం కొన్ని పదాలకు మనకి అర్థాలు తెలియకపోవచ్చు మనం టీచర్ని అడిగి తెలుసుకోవాలి ఓకేనా మీకు చెప్తాను నేను లొసుగు హేమం హేమం అంటే ఏంటి బంగారం కలేబరం కలేబరం అంటే చనిపోయిన దాని శవాన్ని కలేబరం అంటారు ఈ విధంగా మౌనం ఉన్నాం అల్లరి చెక్కండి సైలెంట్గా ఉండండి అని చెప్తుంటాను కదా అది పౌడరు లౌకికం రౌతు రోకలి యోగి మందం యంత్రం యంత్రం అంటే మెషిన్ రంపం లంక ఇవన్నీ పదాలు చదివేసరికి మీకు చక్కగా ఫాస్ట్గా చదవడం స్పష్టంగా దోషాలు లేకుండా చదవడం అనేది వస్తుంది ఇది మన మూడవ సంసిద్ధత పాఠం గుణింత పదాలని గుర్తించడం ఈ వీడియో చాలా చక్కగా చూడండి నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి చక్కగా గుణింత పదాలను గుర్తించడం చదవడం అనేది పూర్తిగా చక్కగా నేర్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ద్వారా మిగతా వీడియోస్ కూడా చూడండి నెక్స్ట్ నాలుగో సంసిద్ధతా పాఠంతో కలుద్దాం సెలవు